శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును 6300795511. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపార, బాలగ్రహ పీడకలలు 9 రోజుల్లో పరిష్కారం చూపబడును. గురూజీ నరసింహరాజు 6300795511. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. శంభో శంకర హరహర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ మాతా కనక దుర్గయ్య తూజిద్దయా, విజయవాడ కనక దుర్గయ్య తూజిద్దయా. ఆ మాతా వనదేవతలు సమ్మక్క సారక తూజిద్దయా, తుల్జాపూర్ భవాని తూజిద్దయా. ఆ మాత సరస్వతి దేవత, వాగ్దేవత, ఈశ్వర పరమేశ్వర విఘ్నేశ్వర వినాయక తూజిద్దయా. ఇప్పుడు మనం వృషభరాశి జాతకం అండి. నవంబర్ నెల 15వ తేదీ నుంచి 30 తేదీ దాకా గ్రహ బలాలు ఎలా ఉన్నాయో గవ్వలేసి శుద్ధమండి చూస్తున్నాం. 7 గవ్వలు పడ్డాయండి వృషభ రాశి వారికి. 1వసారి 7 గవ్వలు పడ్డాయి, 2వసారి 6 గవ్వలు పడ్డాయండి. 7, 6, 13. 3వసారి 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం 17 గవ్వలు పడ్డాయండి వీరి జాతకంలో. వృషభరాశి జాతకం చెప్పాలంటే మాత్రం చేతుల డబ్బు అస్సలు ఆగదండి వారి జాతకంలో. 17వ సంఖ్య వచ్చింది కాబట్టి 1 సూర్యుడు, 7 కేతు, 2 కలిపితే 8, 1+7 కలిపితే 8. అష్టగ్రహ కుటుంబి నడుస్తుంది వారి జాతకంలో. చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. పనులన్నీ అయితే కానీ చాలా ఇబ్బందికరంగా అవుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి, ఆహార విషయంలో, విహార విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. టైం టేబుల్ ప్రకారం పాటించాలి. వారికి నచ్చినట్టు వారు స్వేచ్ఛ అనుకుని ఇష్టమైన రీతిలో నడిస్తే అనారోగ్యం, ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చి పాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కుటుంబంలో చిక్కుకొనిచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకైతే కలిసి వస్తుంది అని మాత్రం, ఉద్యోగస్తులకు మాత్రం వారి జాతకంలో మాత్రం లాభం రాదు, నష్టం రాదు, సరీ సమానం నడుస్తుంది అని. కళాకారులకు మాత్రం అనుకూలత ఉంటుంది. సినీ కళాకారులకు మాత్రం వారి జాతకంలో అంతంత మాత్రమే ఉంటుంది, లాభం ఉండదు, నష్టం ఉండదు. రాజకీయ నాయకులకు మాత్రం మొత్తం సంబరాలను తేలుతారు, ఒక ఉత్సాహం జాతర చూసినట్టు. రాజకీయ నాయకులకు ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం ధైర్యంగా నడుస్తారు, అనుకున్న పని సాధిస్తారు. కళ్యాణం కాని వారికి మాత్రం కళ్యాణ యోగ బలాలు కలిసి వచ్చే యోగం లేదండి. కళ్యాణమైన వారికి భార్యాభర్తలు మాత్రం నిత్యా కళ్యాణం పచ్చతూరణం ఉంటుంది. అంటే కొన్ని గొడవలు వస్తాయండి, చిక్కులు చికాకులు వస్తాయి, వారు బాగానే ఉంటారు. కానీ మధ్యన వారు వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు ఎర్రిపప్పలు అవుతారండి. అర్థమైందండి. భార్యాభర్తల గొడవలు వస్తే వారు బాగానే ఉంటారు, మధ్యన ఎవరైనా పోయారనుకో చాలా ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా ఉండాలి. కానీ సంతానమే గురించి ఆలోచించే వారికి మాత్రం 8 గవ్వలు పడ్డాయి, 17 గవ్వలు పడ్డాయి కాబట్టి 8వ సంఖ్య సంతానరీత్యా శనికారకుడు మంచిది కాబట్టి ఆయుష్యకారకుడు, మంచి శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. వృషభరాశి వారు, రోహిణి నక్షత్రం వారికి లక్ష్మీయోగప్రదం ఉన్నదండి. మరి జాతకంలో అంశబలం మంచిగా ఉన్నది, గురు శుక్ర మంగళవారం మంచిది. మెయిన్గా అష్టమి అమావాస్య ఘడియలో ఏ పని చేయవద్దు, పుణ్యమి సప్తమి ఘడియలో ఏ పని చేయవద్దు. పని అంటే ఉద్యోగం చేయవచ్చు, ఉద్యోగం మనం తినే పని, ఎప్పుడు చేసే పని చేయొచ్చు, కానీ కొత్తగా మొదలుపెట్టే పని చేయొద్దు. అమావాస టైం ఘడియ అష్టమిలా, అష్టమి ఘడియ అమావాస, రెండవది మాత్రం పౌర్ణమి సప్తమి ఘడియల, ఈ టైంలో చేయవద్దు. వారంలో మాత్రం అన్ని వారాలు మంచిగానే ఉన్నాయి జాతకముల. ముఖ్యంగా మాత్రం గురు శుక్ర మంగళవారం మంచిగా ఉన్నది. మరి జ్యోతిష నిషిద్ధ కాలం చెప్పాలంటే మాత్రం మెయిన్గా నవమి ఘడియలు మాత్రం 9 రోజులు ప్రయాణం చేసి మళ్ళీ 9 రోజులు చేయరాదు వారి జాతకముల. ఒక ఊరికి పోయి 9 రోజులు ఉండి వచ్చి మళ్ళీ 9 రోజులు పోరాదు. మరి జాతకంలో గృహప్రవేశ రంగం మాత్రం నడిచే అవకాశం ఉంది. మరి వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది. విదేశాన యోగం చేసే వారికి ప్రయత్నాలు మాత్రం టైం పడుతుంది. కానీ మాత్రం ఈ 15వ తేదీ నుంచి 30 తేదీ దాకా నవంబర్ నెలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిక్కులు చికాకులు వస్తాయి. ఒకవేళ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏమైనా చికాకులుంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. పర్సనల్ లైఫ్లో, ప్రేమ వ్యవహారాల పర్సనల్ లైఫ్లో, స్నేహితుల్లో మాత్రం కొన్ని చికాకులున్నా కూడా ఒక దారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలు ఉన్నా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ జాతకంలో మాత్రం 9 గవ్వలు పడ్డాయి కాబట్టి మాత్రం నవగ్రహాల యోగం కారకుడు మాత్రం, ఈ గ్రహానికి కారకుడు అధిపతి సూర్యుడు కాబట్టి మాత్రం ఉదయం లేవగానే స్నానం చేసి మాత్రం
అంటే సూర్య నమస్కారాలు చేయాలండి. అరణ మంత్రం ఒంటి కాలు మీద తెలిసిన వారు, దీనికోసం తెలిసి ఈ యోగం తెలిసిన వారు ఒంటి కాలు మీద నడవడం మాత్రం సూర్యునికి మాత్రం నమస్కారం చేయాలి, శ్లోకం పఠించాలి. తెలియని వారు మాత్రం మామూలుగా మాత్రం సూర్య నమస్కారం చేయాలి. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్ద మనుషులు మహానుభావులు, చాలామంది ఋషులు. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, మానసికంగా అయినా సరే శారీరకంగా అయినా సరే. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మంచి పని చేయగలుగుతాం. ఎన్ని చిక్కులు చికాకులు ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, సంతోషాలు వచ్చినా, ఏది వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతాం. కాబట్టి మనం సూర్యునికి మాత్రం సూర్య నమస్కారం చేయాలి. రోజు ఉదయం చేస్తూ సంవత్సరాల తరబడి చేస్తుంది, వారి ఇష్టం. అంశబలం మంచి ఉంటుందండి, అనుకూల పని సాధిస్తారు. అదృష్టరేఖ మంచి ఉన్నది, కానీ గవ్వలే 17 గవ్వలు పడ్డాయి. మరి జాతకం చూడాలంటే మాత్రం మరి ఏం చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా మాత్రం కులదేవునికి మాత్రం మరవద్దండి. కులదేవుడికి మరిస్తే ఇబ్బందులు పడతారండి. ఇది చూసి పాటించే వారికి మాత్రం శుభం జరిగే అవకాశం ఉన్నదండి. శుభం జరిగింది.